फ्रेंड्स वेलकम टू विक्रम विहारी चैनल फ्रेंड्स इप्पुडु मनं प्रेजेंट उन्न प्लेस उत्तरप्रदेश लो काशी लो उन्नां काशी वाराणसी तेलुसुगा मीकु मनं चाला वीडियोस चेस्तां इप्पुडु मोत्तं कूडा उत्तरप्रदेश लोने अयिते मनकि काशी लो चाला शिवलिंगालु उन्नायि शिवलिंगालु ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత దేనికి దానికి ఉందన్నమాట ప్రత్యేకత అయితే ఈ రోజు మనం చేసే వీడియో వచ్చేసరికి ఏంటంటే మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ మీరు వినే ఉంటారు కాలభైరవ టెంపుల్ కి ఆపోజిట్ రోడ్ లోనే మనకి మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అనే ఒక అద్భుతమైన దేవాలయం ఉంటుంది దీని లోపల ఉన్న చిన్న చిన్న దేవాలయాలు మొత్తం కూడా చాలా పూర్వకాలానికి ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం నిర్మించినన్నమాట ఈ శివలింగం ఈ మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ లో ఉన్న శివలింగం మాత్రం 18వ శతాబ్దంలో నిర్మించింది सो अड़ा मन की काशी मोतम को शिवलिंग पैना उठा कदा दिनम रेल वे रेल शिवलिंग दाका मृत्युंजय महादेव टेपल वे रेल इंका मेन पाइंट वे सर की टेपल्लो अद्भुतम बावि बास कदा नील बावे आीलू तागते आीलू तागते ఆ నీళ్ళకున్న ప్రత్యేకత అలాంటి ఇలాంటి ప్రత్యేకత కాదు ఒకసారి వీడియోలో వెళ్తా చూసుకుంటే మీకు అర్థమైంది ఆ నీళ్ళు తాగితే మనకి ఒంటి మీద ఉన్న అన్ని రోగాలు శరీర రోగాలు కానివ్వండి జన్మ వ్యాధులు కానివ్వండి ఇంకా బాడీలో ఏమైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి ఇంకా అక్కడ ఉన్న ఆ స్వామివారిని దర్శించుకుంటే మన మరణాన్ని కూడా వాయిదా వేయొచ్చంట మరి స్టోరీ నేను చెప్పేది కాదు మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అని వెళ్లి గూగుల్ లో కొట్టండి మొత్తం హిస్టరీ మొత్తం మీకు వస్తది సో అక్కడ ఉన్నదే నేను కూడా మీకు చెప్తాను ఇంకా నాకు డౌట్ ఉంది అక్కడికి వెళ్లి ఆ పూజారిని కూడా కనుక్కున్నాను మళ్ళీ అక్కడ ప్రతి ఒక్క శివలింగానికి అభిషేకం చేయించుకుంటారు ఆ అభిషేకాన్ని చేస్తే అది ఎంత కాస్ట్ ఇలా ప్రతి విషయం కూడా అన్ని కూడా నేను వీడియోలో మీకు చెప్తాను మీరు చేయాల్సినది ఒకటే మన వీడియోస్ కి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట గట్టిగా కొట్టండి మరి ఎప్పుడో ఎప్పుడు చూస్తున్న ఒక కొత్త టెంపుల్ కి ఈ రోజు మనం వెళ్ళబోతున్నాము చెప్పాను కదా కాలభైరవ టెంపుల్ కి ఆపోజిట్ రోడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను కంటిన్యూషన్ గా చూస్తా ఉండండి ఓకే ఓకే చూసారా గాయ్స్ మొత్తం కూడా రోడ్ ఎలా ఉందో మనకి మెయిన్ రోడ్ టెంపుల్ దగ్గర నుంచి లోపలికి వచ్చాము లోపలికి రాగానే రోడ్ అంతా కూడా చూడండి ఎట్లా ఉంది మొత్తం చిన్న చిన్న గల్లీలు సో గల్లీలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ముందుకు వెళ్తే మృత్యుంజయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది అంటే అక్కడ లోపల ఒక బావి ఉంటది సో ఆ బావి స్పెషల్ ఏంది అక్కడ నీళ్లు తాగితే మొత్తం అన్ని రోగాలు పోతాయి అనేది ఒకటైతే నమ్మకం ఉంది అందరికి భక్తులందరూ కూడా సో ఆ బావి ఎలా ఉంటది అసలు వాటర్ ఎలా ఉంటది అనేది మొత్తం కూడా చూపిస్తాను వీడియోలో దారిలో వెళ్తున్నప్పుడు చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఇదిగోండి బ్యాక్ గ్రౌండ్ కనపడుతుంది చూసారా అలా ఇళ్ళల్లో ఉంటాయి బయట రోడ్డు మీద ఉంటాయి వాటిని చూసి కనిపిస్తాయి అక్కడే ఆగిపోవద్దు సో జనం మొత్తం కూడా ఇలా వెళ్తూనే ఉంటారు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళటమే మనం దారిలో వెళ్తున్నప్పుడు చాలా మంది మనకి అడ్డం వస్తారు అడ్డం వచ్చేదంటే ఈ పూలు కొనుక్కోండి ఇక్కడ కొబ్బరికాయ కొనుక్కోండి చాలా తక్కువ రేటుకి ఇస్తాము ఇలా చాలా మంది మనకి చెప్తా ఉంటారు మళ్ళా మన కేసుకున్న చెప్పులు కూడా ఇక్కడ మా షాప్ దగ్గర ఎడవండి ఆ 10 రూపాయలే 15 రూపాయలే ఇలా చాలా మంది ఎగబడతా ఉంటారు ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర మీరు ఏందంటే ఎక్కడ ఏమి చేయాల్సిన పని లేదు ఏ వస్తువులు కొనాల్సిన పని లేదు మీరు కొబ్బరికాయలు కొన్నా పూలు కొన్నా అవి మనల్ని దేవుడి దాకా తీసుకెళ్ళనివ్వరు అవి మధ్యలోనే ఆపేస్తారు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ అభిషేకాల వరకే జరుగుతాయి శివలింగాలకి కొబ్బరికాయలు కొడతాం పసుపు కుంకుమ చల్లడం ఇలాంటి ఏముండదు కాశీలో ఎలాంటి పనులు అయితే చేయొద్దు మీరు ఇంకా చెప్పులు కూడా మనకి గుడి ముందే పెట్టుకోవచ్చు ఇంకా షాపుల దగ్గర మీరు అనవసరంగా ఆ డబ్బులు మొత్తం కూడా మనీ మొత్తం కూడా వేస్ట్ చేసుకోవద్దు వెళ్ళామా దర్శనం చేసుకున్నామా వచ్చామా అన్నట్లే ఉండాలి మనకి సింపుల్ గా ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్ లో అయిపోయే విధంగానే మన వీడియోస్ అన్నీ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు నేను స్ట్రైట్ గా కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది కదా ఫస్ట్ మనం కాశీ రాగానే విజిట్ చేసుకోవాల్సింది కాలభైరవ టెంపుల్ సో నేను పక్కనే ఉందని ఈ మృత్యుంజయ మహాదేవ టెంపుల్ కూడా వచ్చేసాను ఇది చూసుకొని తర్వాత నేను మెయిన్ టెంపుల్ కి వెళ్ళిపోతా వారాహి అమ్మవారి టెంపుల్ వీడియో తర్వాత చేస్తాను నేను అది నిదానంగా వస్తుంది అనుకోండి ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ కానీ ముందు మనం ఏం చేద్దామంటే మెయిన్ టెంపుల్ లోపల ఒక శివలింగం అని చెప్పారు కదా మృత్యుంజయ మహాదేవ టెంపుల్ అక్కడ వెళ్తే మనం ఏంటంటే మన మరణాన్ని కూడా వాయిదా వేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న చిన్న దెబ్బలతో బయటపడతాం కానివ్వండి తర్వాత మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు బాగా సీరియస్ అయినప్పుడు తప్పించుకొని బయటపడతాం ఇలా ఏదన్నా దగ్గరికి వెళ్ళి రావడం అనేది ఇక్కడ అలాంటి జయించడం అనేది ఈ టెంపుల్ ప్రత్యేకత ఇక్కడ శివలింగం ప్రత్యేకత సో కెమెరా ఎలా ఉండదో నాకు సాధ్యమైనంత వరకు ఒక చిన్న క్లిప్ అయితే తీశారు అది కూడా మీకోసం చూసా కదా మనకి బ్యాక్గ్రౌండ్ ఒక టెంపుల్ అయితే కనపడుతుంది కదా లోపలికి స్ట్రైట్ గా ఉంది ఆ టెంపుల్ వచ్చేసరికి అదే లోపల మనకి వెళ్ళాల్సింది అనమాట మృత్యుంజయ స్వామి టెంపుల్ అంటారు కదా లోపల ఒక బాగుంటది ఆ వాటర్ తాగితే చాలా మంచిది అన్ని రోగాలు పోతాయి అని కాశీలో చాలా అద్భుతమైన బావి అని చెప్పారు కదా సో ఆ బావిసరికి అదే అండి చిన్న గోపురంలా కనబడుతుంది కదా పైకి సో ఇదనమాట దాని లోపలికి వెళ్తే మొత్తం కూడా చూపిస్తాను ఓకే
ఇక్కడ చూస్తే చాలా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు కూడా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. ఎందుకంటే అభిషేకాలు చెప్పాను కదా 1000 శివలింగాలకు పైనే ఉన్నాయి. అభిషేకాలు నాన్ స్టాప్ జరుగుతూనే ఉన్నాయి. ఈ శివలింగాలకి మధ్యలో ఈ బావి ఉంటుంది. ఈ బావి ఎలా ఏర్పడింది అనుకుంటారా? ఎప్పుడో చాలా పూర్వకాలం నాటి నుంచి ఉంది. దీని చరిత్ర గురించి కొంతమంది అడిగాను, వాళ్ళు ఎవరు చెప్పట్లేదు నాకు చరిత్ర, ఎవరికి తెలియదు అనుకుంటా. ఓన్లీ ఈ బావిలో నీళ్లు తాగితే ఇక్కడ రోగాలు పోతాయి అని మాత్రం చెప్తున్నారు. మనకి ఇప్పుడు నీళ్లు ఇదేమైనా స్పెషల్గా ఉంటాయా, నీళ్లు వేరే కలరా అంటే అదేం కాదు. మనం నార్మల్ వాటర్ ఇప్పుడు ఇంట్లో తాగే వాటర్ ఎలాగైతే ఉంటాయో, నదులు ఉంటాయి కదా మనకి గంగా సరస్వతి యమునా నదులు, ఆ నదుల వాటర్ మనం తాగినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వస్తుందో ఈ నీళ్ళు తాగినప్పుడు నాకు అదే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే భక్తులు ఎక్కువగా నమ్మేది ఇక్కడ నీళ్లు తాగడం వల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుంది, అనారోగ్యాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా పోతాయి, కలిసి వస్తుంది అని చాలామంది అయితే చెప్తున్నారు. ఇదే నేను ఆయన కూడా అడిగా, ఆయన కూడా మనకి ఇదే చెప్పారు చూడండి. అంటే వాళ్ళు హిందీ చెప్పారు, నేను మీకు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాను. ఇప్పుడు మొత్తానికి ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే గాయ్స్, మొత్తానికి ఈ వాటర్ తాగితే మనకి ఏమైనా రోగాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా పోతాయని ఒక ముక్క అయితే అర్థమైంది. సో వాటర్ మనం కూడా తాగుదాం. నార్మల్ వాటరే మనకి అన్ని చోట్ల దొరికే వాటర్ అనమాట. మామూలు నార్మల్గానే ఉంది బాబా. నీ తర్వాత ఓకేనా? ముత్యంజయ స్వామి టెంపుల్ అంటే మనకి లోపల అన్ని కూడా శివలింగాలు ఉన్నాయి. సో చూసారు మీరు కూడా అన్ని శివలింగాలు పూజలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది స్వామీజీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ బావి మిడిల్లో ఎందుకుందంటే ఈ బావిలో వాటర్ తాగితే మనకి అన్ని రోగాలు పోతాయి అనేది కాశీలో ఉన్నది ఒక మహా అద్భుతం. ఈ బావి వచ్చేసరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాటర్ తాగేసి ఒక గ్లాసు తీసుకుంటున్నారు. సో మిగతా వాటర్ పట్టుకొని ఏం చేస్తారంటే ఇవన్నీ శివలింగాలు చెప్పాను కదా, సో అందరు శివలింగాలకి బయట నుంచి స్టార్టింగ్ లో చూపించాను కదా అవన్నీ పూలు అవన్నీ ఉన్నాయి, అవి తీసుకొచ్చి అక్కడ స్వామివారి దగ్గర పెట్టి ఈ బావిలో నీళ్ళతో అందరికి కూడా అభిషేకాలు చేస్తున్నారు. ఇంకా స్పెషల్గా పూజలు ఏమైనా కావాలంటే ఇక్కడ వాళ్ళందరూ ఉంటారు, ఎంతో గట్ట మనీ ఇస్తే మనకి పూజలు కూడా చేస్తారు అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ చేస్తున్నారు, మీకు కొన్ని చూపిస్తే ఎగ్జాంపుల్గా పూజలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. శివలింగాలు చెప్పారు కదా మొత్తం లోపల అన్ని కూడా ఆ శివలింగాలకి పూజలు ఎట్లా చేస్తారు ఒకసారి చాలా ఉన్నాయి ఇలాంటి మొత్తం. శివలింగానికి పూజ చేయడం అంటే ఏదో పై పైన చేయడం అని కాదండి, ఖచ్చితంగా వీళ్ళు పూజలు చాలా శ్రద్ధతో చేస్తారు. కాకపోతే డబ్బులు కొంచెం ఎక్కువ తీసుకుంటారు, 3000 నుంచి 10000 లోపల, 5000 అంటే 1 అవర్ కానివ్వండి, అరగంట కానివ్వండి, 1/2 అవర్ కానివ్వండి, అలా టైమింగ్ని బట్టి మీకు డబ్బులు పే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ ఉండాలని రూల్ అయితే ఏం లేదు. వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రనామాలు, నక్షత్రం ఇవన్నీ ఉంటాయి కదా, అవి చెప్పినా కానీ మీరు జస్ట్ పేమెంట్ ఆన్లైన్లో పే చేసుకున్నా కానీ వాళ్ళ పేర్లు చదువుతాయి. ఇక్కడ పూజలు అన్నీ కూడా చేస్తారు. సో ఇక్కడ చూడండి మొత్తం కూడా పాలు, మిల్క్, ఇక్కడ బావిలో వాటరు, అన్నిటితో అభిషేకాలు. మీరు టైమింగ్ని బట్టి మీరు ఎంత అమౌంట్ అయితే ఇస్తారో ఆ అమౌంట్కు తగ్గట్టు టైమింగ్ని బట్టి ఇక్కడ పూజలు చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాశీ వచ్చిన వాళ్ళు వాళ్ళ బడ్జెట్లో 1000 రూపాయలు కానివ్వండి, 1500, 3000, 5000 దానికి తగ్గట్టుగా పూజలు అయితే చేయించుకొని వెళ్ళిపోతారు. అలా ఇక్కడ మీకు లోపల శివలింగాలు చాలా ఉంటాయని చెప్పాను కదా, 1000 శివలింగాలు పైన ఉంటాయని చెప్పాను కదా, ఖచ్చితంగా అక్కడక్కడే ఎన్నో శివలింగాలు పూజలు జరుగు, ప్రతి ఒక్క శివలింగానికి పూజలు మంత్రాలు చదువుతూనే ఉంటారు, అభిషేకాలు కూడా జరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఎంత అద్భుతమైన వీడియో, ఇన్ని శివలింగాలు ఇంత క్లియర్గా ఏ ఛానల్లో ఏ వీడియోలో కూడా మీరు ఇప్పుడు దాకా చూసుండ్రు. నాకు తెలిసి హిందువులకి ఇది చాలా మంచి వీడియో అని చెప్పుకోవాలి. ఇలాంటి ప్లేసులు ఇంకా మనకి కాశీలో చాలా ఉన్నాయి, ఇలాంటి అద్భుతమైన శివలింగాలు తీస్తాను. ఒక్కొక్కటి ఏవైతే ఉన్నాయో కాశీలో అన్నీ కూడా నిదానంగా బయటికి తీస్తాను, డే బై డే వీడియో పెడతానే ఉంటాను. ఓకే గాయ్, చూసారు కదా మరి మొత్తానికి టెంపుల్ ఎలా ఉంది, అందరికి బాగా నచ్చిందా? ఇలాంటి ఎన్నో మిస్టరీ హైడెన్ ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కడు కూడా వెతికి మరి మీకు చూపించడమే మన వీడియో కాన్సెప్ట్. ఓకే, మరి నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన వీడియో రాబోతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉన్నారు? ఓకే, మరి ఆ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.